मातम्रे दिपोलो की कावाल्सिन इंग्रीडियंट्स एंटो ओकसारी चूद्दाम। कैरेट, मोजरेला चीज, बेसिल, वेन्ना, बादाम, सेलरी स्टिक्स, टोमाटो, चिकन स्टॉक, इंका चिकन ब्रेस्ट। దీంతో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాము సీజనింగ్ కోసం, వాటి కోసం చూస్తున్నాం అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్రాసెస్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కుకింగ్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ పోచింగ్ ఉంటుంది, తర్వాత ఫ్రైయింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఫ్రైయింగ్ అనేది చాలా సింపుల్, ఫ్రై చేసుకోవడానికంటే కలర్ రావడానికి, పైన చూడడానికి, డ్రైగా కనిపించడానికి మాత్రమే ఫ్రైయింగ్ చేస్తాము. యూజువలీ అర్జెంటీనియన్స్ ఏం చేస్తారంటే మనం చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ పోచింగ్ ప్రాసెస్లోనే, అంటే అది కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఎక్కువ ఏంటంటే బార్బిక్యూ ఈవినింగ్స్ అని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి టైం కోసం ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ని టైప్ చేసేసుకొని బార్బిక్యూలో కాల్ చేసుకుంటూ ఉంటారనమాట, అలా కూడా తింటూ ఉంటారు. బట్ మనం మాత్రం డిఫరెంట్గానే ప్రాపర్ పద్ధతిలో చేస్తున్నాం అనమాట. మాతమ్రే దిపోలో, దిపోలో పోలో అంటే ఏంటంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే చికెన్ అని, మాతమ్రి అంటే రోల్డ్ చికెన్ అని వస్తుంది అనమాట. చికెన్ బ్రెస్ట్ పీస్ ఇలా తీసుకొని, దీన్ని ఆల్రెడీ నేను కొద్ది కట్ చేసి పెట్టుకున్నాను బట్ మీకు చూపిస్తున్నాను, ఇలాగా మధ్యలోకి గనక బ్రెస్ట్ పీస్ని కట్ చేసుకుంటూ వెళ్తే లైక్ దిస్. దీన్ని బటర్ఫ్లై కట్ అంటారండి. యూజువలీ జనరల్గానే చికెన్ని చాలామంది ఈ విధంగా కట్ చేస్తూ ఉంటారు, బటర్ఫ్లై కట్ అంటారు. రోల్ చేయడానికి కాబట్టి రోలింగ్కి అనుకూలంగా ఉండే విధంగా మనకు ఫ్లాట్ మీట్ వస్తుంది. ఆ విధంగా ఫ్లాట్ మీట్ వచ్చిన తర్వాత దేంతోటైనా సరే బ్రేక్ అవ్వకుండా ఇది మెత్తబడేలాగా కొట్టుకోవాలి. ఓకే, అక్కడి వరకు అయింది. ఈ తర్వాత ఏం చేస్తామంటే దీని మీద నుంచినే సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, పైకెత్తిపోయాలి ఎందుకంటే ఒకే చోట పడకూడదు కాబట్టి. కొద్దిగంత పెప్పర్ కూడా వేస్తున్నాను ఇందులో. సాల్ట్ కొద్దిగా వీలైనంత తక్కువే వేసుకోవాలి. రీజన్ ఏంటంటే మళ్ళీ వేరే హర్బ్స్ కూడా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్త పడాలన్నమాట సాల్ట్ పెప్పర్ వేసుకునేటప్పుడు. అండ్ దీని మీద నుంచి కొద్దిగంత బేసిల్ పౌడర్ అనమాట, డ్రైడ్ బేసిల్ పౌడర్. వీటన్నింటికి ఏంటంటే ఫాయిల్స్ కావాల్సి వస్తాయి. బేసిక్గా ఏంటంటే క్లియర్ ఫాయిల్ ఒకటి, అల్యూమినియం ఫాయిల్ ఒకటి. ఇవి మీకు ఇందాక రిక్వైర్డ్ ఐటమ్స్ చెప్పుకుంటే బాగుండేది. ఇది తర్వాత అవసరం పడుతుంది, సపరేట్గా పెట్టుకుంటాను. ఫస్ట్ క్లియర్ ఫాయిల్ కావాలి. దీని కింద వేసుకొని దీని మీద నుంచి చికెన్ పెట్టుకొని అన్నీ కూడా ఫిల్ చేసుకుంటాం అనమాట. సరే, ఈలోపు కటింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాను. టొమాటో మాత్రం కట్ చేసుకోవాలి అందుకని వస్తుంది కట్ చేస్తాను. చికెన్ ఇలా పక్కన పెట్టుకొని క్లియర్ షీట్ వేసేసుకో. క్లియర్ షీట్ వేసుకొని దీని మీద ఇప్పుడు చికెన్ వంచుకుందాం. తర్వాత ఇవి అరేంజ్ చేసుకుంటాను. దీంట్లో ఏంటంటే 2-3 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆర్గనైజ్డ్ అరేంజ్మెంట్, ఎందుకంటే ఇది మొత్తం కుక్ అయిన తర్వాత కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు లోపల పదార్థాలు ఏ విధంగా కనిపించాలి అనే దాన్ని బట్టి మనకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. మనకేంటది కొద్దిగా నీట్గా కనిపించని అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాం. లేకపోతే అన్నింటినీ కూడా ఫైన్ చాప్ చేసేసుకొని పైనుంచి స్టఫింగ్ లాగా పెట్టి రోల్ చేసుకోవచ్చు అనమాట. మన కొద్దిగా డిఫరెంట్గా కనిపించని అనే ఉద్దేశంతో ఇట్లా ఇండివిజువల్గా అరేంజ్ చేసుకోవచ్చు. అయ్యే బాదం తీసుకున్నాం కదా, బాదం కూడా వంచేస్తున్నాం దీన్ని. వీటన్నింటినీ రోల్ చేసి పోచింగ్ చేసుకోవాలి. పోచింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి చికెన్ స్టాక్,
వేడి చేసి పెట్టుకుందాం. బాగా నీళ్ళు కాగిన తర్వాత 90 డిగ్రీస్ 90-92 డిగ్రీస్ వరకు టెంపరేచర్ వస్తుందన్నమాట. ఆ టైంలో పౌచింగ్ చేసుకుంటాము. అప్పుడు ఏంటంటే ఇది బైండ్ అవుతుంది. చికెన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బైండ్ అయిపోతుంది. సో బాదం కూడా ఇక్కడికి సరిపోతుంది. నౌ దీన్ని జాగ్రత్తగా రోల్ చేస్తాం. వీలైనంత టైట్గా వచ్చే విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాక్లెట్ చుట్టినట్లుగా చుట్టేసుకొని ఈ విధంగా వస్తుంది కదా. సో ఈలోపు అది కూడా నీట్గా వేడైపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇందులో పోచింగ్ చేసుకోవాలన్నమాట. ఫుల్ నీళ్ళు ఉంటే ఇంకా బెటరే. ఆ విధంగా 90 డిగ్రీస్ టెంపరేచర్లో కనుక అట్లా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఈ మొత్తం కుక్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీంతో చికెన్ అంతా కూడా లోపల బైండ్ అయిపోతుంది. ఈ విధంగా నియర్లీ మనము ఆ టెంపరేచర్లో 30-40 మినిట్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ 30-40 మినిట్స్ అది ఉన్న తర్వాత బైండ్ అవుతుంది. అప్పుడు మనం తీసుకోవాలి. ఈ విధంగా పౌచింగ్ చేసుకోవాలండి. నియర్లీ 40 మినిట్స్ కూడా కాదు, 45-50 మినిట్స్ పడుతుంది పౌచింగ్ అన్నమాట. ఇది లోపలంతా కూడా ఆ విధంగా ప్రాపర్గా అవ్వడానికి 50 నిమిషాల పాటు స్లోగా అలా కుక్ అయిన తర్వాత లోపల చికెన్ అంతా కూడా బైండ్ అయిపోతుంది. సో నౌ 50 మినిట్స్ అయిపోయింది నియర్లీ. దీన్ని బయటికి తీసుకొని ఇలా పెట్టుకొని ఓపెన్ చేసి మెత్త మెత్తగా అలా ఉంటుంది కదా, దాన్ని బటర్లో ఫ్రై కనుక చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది, ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. వస్తుంది పనిలో పనిగా పాన్ పెట్టేసుకొని బటర్ వేసుకొని బటర్ వేడైన తర్వాత దీని దాంట్లో కనుక ఫ్రై చేసుకున్నామంటే చక్కటి కలర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో పాన్లో బటర్ వేసా, బటర్ వేడైన తర్వాత దీన్ని వేసేసుకోవచ్చు. ఈలోపు దీన్ని వేడివేడిగా అలా తీసుకొని పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టి జస్ట్ 1-2 నిమిషాల పాటు అంతే బటర్లో అలా ఇలా టాస్ చేసినట్లయితే చక్కటి కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ విధంగా ఆ తర్వాత తీసేసుకొని కట్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. రైట్, కలర్ కూడా మనకు కావాల్సిన డిజర్ట్ కలర్ వచ్చేసింది. నౌ టర్నింగ్ ఇట్ ఆఫ్, బటర్లో ప్రాపర్గా కుక్ అయిపోయింది కదా, తీసేసి కట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.